नेल्लूरु जिल्ला ओदेगिरिलो ओकसारी इंडिपेंडेंट गा बंडी गुत्तुपै गेलिची ओकसारी तेलुगुदेशं टिकेट पै गेलिचिन माजी एम्मेल्ये कंबं विजयरामिरेड्डी अंटे तेलियनि वारंटू उंडरु। ओदेगिरि तालूकुलो चिन्न पिल्लल नुंचि वयसु मीरिन वृद्धुल वरकु योगक्षेमालु अडिगि कनुकुने एकैक व्यक्ति कंबं विजयरामिरेड्डी। नेल्लूरु जिल्ला उदयगिरि तालूका टीडीपी एक्स एम्मेल्ये कंबं विजयरामिरेड्डी तो मा 90 न्यूस प्रतिनिधि जनार्दन फेस टू फेस। ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామ్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాము। కోవిడ్-19 పైన ఈ ప్రభుత్వం ఏ విధంగా తగిన చర్యలు తీసుకుంటా ఉందా లేదా ఈ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు పిరుడు గాని ఉంటే ఆయన ప్రభుత్వ పనితీరు బాగుండేదా ఇటు జగన్ గారి ప్రభుత్వ పనితీరు బాగుందా అనే విషయంపైన మనం ప్రస్తుతం ఖమ్మం విజయరామ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం। ఈరోజు రాష్ట్రంలో గాని దేశంలో గాని కరోనా విజృంభణ ఏ స్థాయిలో మనందరికీ కూడా తెలుసు। గత నెలలో కేవలం 100లో ఉన్న కేసులు ఈ రోజు రాష్ట్రంలో గాని దేశంలో వేలలకు వెళ్ళిపోయింది। మరి ఈ కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం గాని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం గాని ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది। ఈ దేశంలో రమరమే 139 కోట్ల ప్రజలు ఉండే దేశం ఈ దేశం। జనసాంద్రత అధికంగా ఉండే దేశాల్లో ఎక్కువగా వైద్యం మీద దృష్టి పెట్టవలసిన బాధ్యత ఆయా ప్రభుత్వాలకు ఉన్నాయి। ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉన్నారు। ఈ రోజు ఈ 5 కోట్ల జనాభా జనసాంద్రత దృష్టి ఎత్తుకుంటే మనం ఎక్కువగా జనసాంద్రతలో ఈ యొక్క మన ఇండియన్ ఆవరేజ్ లో మనం ఎక్కువ ఉన్నాం మన రాష్ట్రంలో। కాబట్టి వైద్యం మీద హెల్త్ మీద ఎక్కువగా ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి। ప్రధానంగా ఇప్పుడు ఉండే ఈ కరోనాలో ఈ నెలన్నరలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద అంత సంతృప్తికరంగా లేవనేది మనందరి మరి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం। అదే విధంగా మనం కూడా చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తున్నారు కొన్ని దేశాల్లో ఏ విధంగా చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా మీడియా ద్వారా మనం చూస్తున్నాం। రోజు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకు మన దేశంలో కేరళ తీసుకుందాం। ఈ రోజు కేరళలో కోవిడ్ 19 కట్టడిలో నంబర్ 1 స్థానంలో ఈ దేశంలో ఉండే 23 రాష్ట్రాలు అదే విధంగా కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలుపుకుంటే ఒక్క కేరళలో ఈ కోవిడ్ 19 అరికట్టడంలో వాళ్ళు ముందున్నారు। అదే విధంగా జనసాంద్రతలో చూసుకుంటే ఈ దేశంలో కేరళ ఎక్కువ ఉంది జనసాంద్రత అయినా వాళ్ళ యొక్క ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ అక్కడ ఉండే డెడికేషన్ కానీ అక్కడ ఉన్న అధికార యంత్రాంగం యొక్క పట్టుదల కానీ చాలా బాగుందనేది మనం చూస్తున్నాం। మరి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా పాలకులు ఇది ఒక చిన్న మామూలు ఏదో ఒక జబ్బు ఏదో చిన్న వ్యాధి అనే లాగా చూపించడం అనేది మనందరం కూడా చింతించాలి। ఇది దురదృష్టకరమైన ఘటన। ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటేనో లేకపోతే ఏదో శానిటైజ్ చేసుకుంటేనో ఈ వ్యాధి కంట్రోల్ అవుతుందని చెప్పడం అనేది మరి ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యాన్ని మనం చూస్తున్నాం। అదేవిధంగా కేంద్రం మరి రాష్ట్రాలతో పోల్చుకుంటే కేంద్రం కొంత మెరుగైన మరి పరిస్థితిలో ఈ కోవిడ్ 19 గాని ఈ వ్యాధి యొక్క కంట్రోల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొంతమేరకు సంతృప్తికరంగా ఉన్నాయనేది మరి మనం చూస్తున్నాం। ఏదేమైనా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని మరి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి విపత్కరమైన వ్యాధులు వచ్చినప్పుడు అందరం కూడా సంఘీభావం ప్రకటించాలి। దీని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించే దాంట్లో అందరూ సంఘీభావం ప్రకటించాలి। అందరూ కూడా తగినంత బాధ్యతలు తీసుకోవాలి। మరి ప్రభుత్వం ఒక పక్క మనం ప్రభుత్వాన్నే అంటూ ఉంటాం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వమే కాదు ఇటువంటి సందర్భంలో ప్రజలు ప్రధానమైన భూమిక వహించాలి। ఈ సెల్ఫ్ మరి
వాళ్ళు ఏ విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సెల్ఫ్ క్వారంటైన్ గాని అదే విధంగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని వాళ్ళు మల్చుకోవడంలో గాని వాళ్ళు ఆ యొక్క సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో ప్రతి వ్యక్తి కూడా మరి నడిచినాడే ఇటువంటి మహమ్మారిని మనం పారదోలడానికి అవకాశం ఉంటాయి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారిని బదిలీ చేయడంతో ప్రభుత్వం ధర్మంగా పాటించిందా అధర్మంగా పాటించిందా దానిపైన కమ్మం విజయరామ్ రెడ్డి గారిని అడిగి వివరణ తీసుకున్నాం ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది మన రాష్ట్రానికి సంబంధించింది మరి ఎలక్షన్ కమిషనర్ గా రమేష్ కుమార్ గారు ఉన్న టైంలో ప్రభుత్వం ఎన్నికలను జరిపించేదానికి నోటిఫికేషన్ ఇచ్చింది తర్వాత ఈ యొక్క కరోనా యొక్క విజృంభణలో ఎక్కువ అవుతుందనే ఉద్దేశంలో మరి ఆనాడున్న ఎలక్షన్ కమిషన్లో ఉన్న రమేష్ కుమార్ గారు తాత్కాలికంగా ఈ ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది ఇదేదో కొంప మునిగినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అది ఒక తప్పుగా వాళ్ళేదో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం తప్పుగా దాని మీద రకరకాల రాద్ధాంతం చేసి సుప్రీం కోర్టు పోయి అదే విధంగా రకరకాల అన్ని తీసుకొని వచ్చి మరి ఆయన యొక్క ఆ టెన్యూర్ని తగ్గించేదానికి మూడేళ్లకు చేసేదానికి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఇటువంటి సందర్భాల్లో అందరం కూడా ముక్కోటి ప్రజలం ఐదు కోట్ల మంది ప్రజలం మనం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎలక్షన్లకో సెలక్షన్లకో లేకపోతే వాటికో వీటికో పనికో పాటకో కాకుండా మనందరం కూడా ఆరోగ్యానికి ప్రథమ మరి దానికి ప్రథమంగా మనం అందరం మనసులో పెట్టుకున్నప్పుడే ఇటువంటి వ్యాధులు కంట్రోల్ అవుతాయి కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదనేది సర్వత్రా మనం వింటున్నాం ఇది ఇటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రికి అనుభవం చాలా ఇంపార్టెంట్ ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడైనా ఏదైనా ఎలక్షన్ కమిషన్లు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు సడన్గా వెంటనే వాటి మీద రియాక్ట్ కావడం లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవడం తద్వారా ఒకటికి రెండు మూడు నాలుగు సమస్యలుగా పరిణమిస్తున్న విషయాలు మనం చూస్తున్నాం ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క కోవిడ్-19 యొక్క పరిస్థితి తీవ్రంగా ఉంది దేశంలో రాష్ట్రంలో కాబట్టి మనం తాత్కాలికంగా మనం వాయిదా వేయడం అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతించాలి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఇండిపెండెంట్ అథారిటీ మరి జ్యుడిషియరీ కానీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ అథారిటీలు ఈరోజు జ్యుడిషియరీలో ఏదన్నా నిర్ణయం తీసుకుంటే మనందరం కూడా ఈరోజు యావత్ భారతదేశం అటు సుప్రీంకోర్టు నుంచి కానీ అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు నుంచి వచ్చే తీర్పులు మనందరం 100% ఒబే చేస్తున్నాం మనందరం కూడా వాటిని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇండిపెండెంట్ అథారిటీ కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని మనం స్వాగతించాలి మరి ఇది రాజ్యాంగపరమైన విషయాల్లో ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ఒక సహేతుకమైన నిర్ణయం కాదని నా యొక్క అభిప్రాయం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చునేసి 5000 రూపాయలు ప్రతి కుటుంబానికి గ్యాస్ ఉచితంగా ఇటు పలు సమస్యలపైన ఆయన పోరాడండి అని చెప్పి పిలిపించారు కానీ ఇది ఎంతవరకు సబబు అని చెప్పి అధికార పక్షాలు నిలదీస్తూ ఉన్నాయి ఇటు 5000 రూపాయలు గ్యాస్ ఉచితం ఇటు అన్ని ఉచితం అంటే ఇప్పుడుండే పరిస్థితులు 3 నెలల కరెంట్ బిల్ తీసేయాలని చెప్పి చెప్పడము ఇప్పుడుండే ఆర్థిక లోటులో ఇవన్నీ ప్రభుత్వం చేయగలదా అసలు చేయలేని కోరికలు కోరడం అనేది చాలా అసంభవం అసలు అమానుష్యం అని చెప్పి అధికార పక్ష నాయకులు చాలామంది భావిస్తూ ఉన్నారు దానిపైన మీరేమంటారు ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క కోవిడ్-19లో అసంఘటిత కార్మికులు కానీ పేద అన్ని రకాలు మరి మా చేతుడుతులు వాళ్ళు కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన విధానంలో ఈరోజు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం కూడా చూస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో 1000 రూపాయలు డబ్బులు ఇవ్వడం అదేవిధంగా కొంత రేషన్ ఇవ్వడం కొంతవరకు జరిగింది అదేవిధంగా ప్రతి కుటుంబానికి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు గతంలో కన్నా మరి కొద్దో గొప్ప వాటిల్లో సగమైన ఒక జీవన ప్రమాణం కావాలన్నా కనీసం 5000 ఒక కుటుంబానికి ఇస్తే తప్ప
కోవిడ్ 19 టైంలో అదే విధంగా ఈ లాక్ డౌన్ టైంలో కొద్ది గొప్ప కుటుంబాలకు విసులుబాటు వస్తుందనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు ఒక కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలి ఈ రోజు ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు 5000 రూపాయలు ఇచ్చేదాని కూడా ముందుకు వచ్చారు నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల యొక్క సంఖ్య ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ చేతుల మీద వాళ్ళకి ఏదైనా పని చిక్కితే తప్ప వాళ్ళ జీవన విధానాలు ముందుకు పోయడానికి అవకాశం లేదు ఈ రోజు కార్పెంటర్ ఉన్నారు ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు అదే విధంగా ఒక ప్లంబర్ ఉన్నాడు ఒక మేస్త్రి ఉన్నారు ఒక కూలీ ఉన్నారు వీళ్ళందరూ కూడా డే టు డే వాళ్ళ యొక్క యాక్టివిటీని మరి ముందు పెట్టుకొని వాళ్ళ యొక్క కుటుంబాలను ముందు తీసుకోవాల్సిన తీసుకొని పోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అటు ఆరోగ్యం అదే విధంగా అన్ని సౌకర్యాలు వాళ్ళకి కావాలంటే కొద్దో గొప్ప ఈ యొక్క ప్రభుత్వం మీద ఆధారపడాలి కాబట్టి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒక నెల క్రితమే ఒక కుటుంబానికి 5000 రూపాయలు మరి మనం ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఇది సహేతుకమైన ఆలోచన మామూలుగా ఒక కుటుంబంలో మా ముసలి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు మధ్య వయసులు ఉంటారు వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలకి తాత్కాలిక ఉపశమనమే 5000 అవుతుంది అనేది అదంతా కూడా ఆలోచించే మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఏదేమైనా ఈ ప్రభుత్వం ఆ యొక్క అభ్యర్థనను మరి సావధానంగా వాళ్ళు సహేతుకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను మన ఉదయగిరి ఎమ్మెల్యే ఖమ్మం విజయరామ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటు ప్రతి కుటుంబానికి 5000 ఇస్తే కానీ కుటుంబ పోషణ జరిగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు 1 మంత్ బ్యాక్ ఈ విషయం గురించి ఆలోచించారు ఇప్పుడు ఆయన చెప్పుకొని వచ్చారు ఆ విధంగా గ్యాస్ ఉచితం 3 నెలల కరెంట్ బిల్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఇది ఇవ్వడం వల్ల చాలా వరకు మధ్యతరగతి కుటుంబీకులు పోషణ జరుపుకొని కొద్దిగా నిలబడడానికి తన కాళ్ళపైన తన నిలబడడానికి కొద్దిగా ఆధారంగా ఉంటుందనే సదుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని వచ్చారని చెప్పి మన ఖమ్మం విజయరామరెడ్డి గారు చెప్పుకొని వచ్చారు కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్ 19 న్యూస్ నెల్లూరు